వివిధ రకాలైన వ్యాక్సిన్ల కోసం ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పేదవారు ప్రభుత్వ ఆసుపత్రిపై ఆధారపడతారు. అటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్లు అందుబాటులో లేని సందర్భంలో వందలాది రూపాయలు వెచ్చించి బయట వ్యాక్సిన్ కొనుక్కునే పరిస్థితి పేద రోగులకు ఎదురవుతున్నది. అదే పరిస్థితి కుక్కకాటుకు గురైన బాలిక తండ్రికి ఎదురైంది. మీనాక్షి ప్రధాన్ అనే బాలిక గత నెల 29న కుక్కకాటుకు గురైంది. 30 ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రాబిస్ వ్యాక్సిన్ వేశారు. ఈ నెల 2న మరో డోస్ రాబిస్ వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా 2 సాయంత్రం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన మీనాక్షి తండ్రి మానసరంజన్ ప్రధాన్కు రాబిస్ వ్యాక్సిన్ లేదనే సమాధానం వైద్య సిబ్బంది నుండి ఎదురైంది. ఆ రోజు కూలీగా పనిచేసిన మానసరంజన్ ఆ రోజు కూలీగా సంపాదించిన మొత్తాన్ని 300 రూపాయలు విలువగల రాబిస్ వ్యాక్సిన్ బయట కొనడానికి వెచ్చించాడు. వ్యాక్సిన్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే తమలాంటి పేదవారు వ్యాక్సిన్ లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నామని మానసరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ లేని సందర్భంలో వైద్య సిబ్బంది సమాధానం ఇబ్బందికరంగా ఉంటుందని, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉంచాలని జనసేన సమన్వయకర్త దాసరిరాజు కోరారు. రాబిస్ వ్యాక్సిన్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో ఉన్నాయని, వ్యాక్సిన్ కోసం వచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో వ్యాక్సిన్ స్టాక్ త్వరగా నిండుకుందని, తొందరలోనే వ్యాక్సిన్ రానుందని విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది చెప్పారు. మేరా నామ మానసరంజన్ ప్రధాన్ ఆర్ మేరా బేటీ కా నామ మీనాక్షి ప్రధాన్ హే. 29 కో ఆయా థా, పహలే టీటీ దేకే గయా ఔర్ సెకండ్ డోజ్ కే లియే 2 దియా థా. 2 సే ఆయా తో ఇధర్ నహీ హే, బాహర్ సే టైప్ కర్కే అభీ లేకే ఇస్కో ట్రీట్మెంట్ కియా. హమ్కో 350 రూపాయ బహుత్ జ్యాదా లగతా హే, ఇసిలియే గవర్నమెంట్ హాస్పిటల్ స్టాక్ హోనా చాహియే, పహలే సే స్టాక్ రఖనా చాహియే, ఇసిలియే హమ్కో ముష్కిల్ హో రహా హే, బాహర్ సే లానే కే లియే హమ్కో ముష్కిల్ హో రహా హే. గవర్నమెంట్ ఆసుపత్రి పరిస్థితి ఎలాగుందంటే, టీటీ లేదు, ఒక కుక్క కాటికి సరైన వ్యాక్సిన్ లేదు, ఆ వ్యాక్సిన్ కోసం 2 తరబడి నడాలేదు, కనీసం ఇంజక్షన్ వేయాలంటే ఇంజక్షన్ కూడా బయట నుంచి కొనుక్కొచ్చే పరిస్థితులు వచ్చాయన్నమాట. ఈరోజు సెకండ్ డోస్ కోసం వచ్చిన ఈ అమ్మాయిని సెకండ్ డోస్ ఏంటమ్మా పరిస్థితి ఏంటంటే, బయట నుంచి కొనుక్కొని రండి, ఇక్కడ హాస్పిటల్లో స్టాక్ లేదన్నారు. నేను ఆ క్షణం నేను ఫోన్ చేస్తే, ఎవరైతే ఏంటి బయట నుంచి కొనుక్కొని రండి మేము వేస్తాం అంతే, ఇక్కడ స్టాఫ్ నిర్లక్ష్యం వల్ల మాలాంటి వాళ్ళు వచ్చే మేము ఫోన్లో అడుగుతున్నప్పుడు వీళ్ళు ఇలాంటి ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడితే, సామాన్యుడు వస్తే మరి ఎలాగ మాట్లాడతారు, కొంచెం పరిస్థితులు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి వచ్చిందనమాట. ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లోనూ పేదల కోసం పెట్టిన గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మరి ఎలాగ సామాన్యుడి పరిస్థితి. ఆ వ్యాక్సిన్ 350 రూపాయలు అవుతుందనమాట. 350 రూపాయలు అతను ఒక పూట అంటే ఒక రోజు కూలీ వచ్చి 350 రూపాయలు ఇచ్చుకొని మరి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలంటే మరి ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్కి ప్రోత్సహించినట్టే కదా. ఇలాంటి నిర్లక్ష్యం ఉన్న స్టాఫ్ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ.